డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ సిఆర్ రావు, అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కాలేజ్ గురించి మీకు ప్రీవియస్గా నేను వీడియో చేశాను. సో ఈ కాలేజీలో వచ్చేసి మనకి 5 కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ మాత్రమే ఉంటాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి జేఈ స్కోర్ మీద, అదేవిధంగా తెలంగాణ ఈఏపీ సెట్ స్కోర్ ఆధారంగా, అంటే ర్యాంక్ ఆధారంగా మీకు అడ్మిషన్స్ అనేది ఇస్తారు. ఇవి కౌన్సిలింగ్లో ఉండవు అనేది కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. సో దాదాపు అన్ని సీట్స్ అనేవి ఇక్కడ ఫిల్అప్ అయిపోయాయి 5 స్పెషలైజేషన్స్లో. సో అదేవిధంగా స్పాట్ అడ్మిషన్స్ అనేది కూడా ప్రక్రియ దాదాపు పూర్తి కావాల్సి వచ్చిందన్నమాట. ఈ క్రమంలో 2-3 రోజుల నుంచి నాకు కొంత ఎంక్వైరీస్ అనేది రావడం జరిగింది, సార్ ఇంకేమైనా అడ్మిషన్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో ఆ పేరెంట్స్ నుంచి ఆ ఫోన్స్ కాల్స్ మెసేజ్ రావటం వల్ల నేను ఈరోజు వారిని కాంటాక్ట్ కావడం అనేది జరిగింది. మొత్తం 5 స్పెషలైజేషన్స్లో మాత్రము. సో ఒక స్పెషలైజేషన్స్లో కొంత సీట్స్ అనేవి ఉండటం అనేది వాళ్ళు మళ్ళీ స్పాట్కి ఎవరిన వచ్చినట్లయితే ఇద్దాం సార్ అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది అన్నమాట. ఆ స్పెషలైజేషనే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్. సో ఆ కాలేజీలో మనకి స్పాట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మీరు కావాలంటే కాలేజీ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. అదేవిధంగా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా మీకు ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అడ్మిషన్ ప్రాసెస్ అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ముఖ్యంగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో చాలామంది కంప్యూటర్ సైన్సే తీసుకున్నారు ఈ ఇయర్ కూడా. సో దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా డేటా సైన్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మనకి లోకల్ కాలేజెస్లో ఎక్కువ అవైలబిలిటీ ఉన్నటువంటి బ్రాంచెస్ ఇవే అనమాట. కానీ కంప్యూటర్స్ అండ్ మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్లయితే, అంటే కొన్ని కాలేజెస్లో ఈ బ్రాంచ్ని కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అంటారు, ఎంఎన్సి అంటారు. బట్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనమాట, సిఆర్ రావు ఇన్స్టిట్యూషన్లో ఉన్నది అనమాట. అయితే లాస్ట్ ఇయర్ కూడా ఈ బ్రాంచ్ ఏంటి, ఈ బ్రాంచ్లో జాయిన్ కావద్దా లేదా అని చెప్పేసి జేఈ అడ్వాన్స్డ్, అదేవిధంగా జేఈ మెయిన్స్ రాసినటువంటి స్టూడెంట్స్ గత 2 ఇయర్స్గా నన్ను కాంటాక్ట్ కావటం. ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్నప్పుడు ఈ బ్రాంచ్ తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొట్టమొదట ఐఐటి ఢిల్లీలో ఈ బ్రాంచ్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. దాని ద్వారా మనకి ఇయర్ ఐఐటి ఇండోర్ కావచ్చు, అదేవిధంగా ఎన్ఐటి వరంగల్ కావచ్చు, ఇట్లా చాలా కాలేజెస్లో ఈ బ్రాంచ్ అనేది ఉంది. అదేవిధంగా ఐఐఎస్సి బెంగళూరులో కూడా ఈ బ్రాంచ్ అనేది ఉందన్నమాట. సో టాపర్స్ చాయిస్ వచ్చేసి మనకి జేఈ అడ్వాన్స్డ్లో ఐఐఎస్సి బెంగళూరు, ఐఐఎస్సి బెంగళూరులో కూడా తీసుకునేటువంటి బ్రాంచ్ ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. తేడా అయితే ఏం లేదు, కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్ అన్నా కానీ కంప్యూటర్ సైన్స్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అన్నా కానీ డిఫరెన్స్ అనేది ఏమి లేదు. మరి ఈ బ్రాంచ్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీ అందరికీ తెలిసిందే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ చదివిన తర్వాత మీరు ఐటీ సెక్టార్లో, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు రాణించాలన్నా, మంచి ప్యాకేజ్ రావాలన్నా కానీ మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం. మీరు ఏ స్పెషలైజేషన్ చదివినా, సో ఐటీ చదివినా, సిఎస్సి చదివినా, ఏఎంఎల్ చదివినా, డేటా సైన్స్ చదివినా కానీ మ్యాథ్స్ నాలెడ్జ్ అనేది మాత్రం చాలా చాలా అవసరం. కాబట్టి ఇంకా మంచి ఎక్స్పర్ట్స్ కోడింగ్లో చాలా అవసరం అనేది ఉంది. సో దానికి తగ్గట్టుగా స్కిల్స్ లేవని చెప్పేసి రీసెంట్గా టీసీఎస్ఏ మనకు చెప్పిందనమాట, 80,000 జాబ్స్ ఉన్నాయి కానీ మాకు దానికి తగ్గట్టుగా స్కిల్స్ లేనటువంటి స్టూడెంట్సే దొరుకుతున్నారు. కాబట్టి ఈ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కావాలని అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారంటేనే మ్యాథ్స్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. ప్రాబిలిటీ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, లీనియర్ ఆల్జీబ్రా కావచ్చు. సో ఇందులో మీరు జెమ్ కాపోయినప్పటికీ కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. కాబట్టి సో ఇటువంటి బ్రాంచెస్ అనేవి మ్యాథ్స్ నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నట్లయితే అటు కోడింగ్లో కావచ్చు, లేకపోతే డేటా సైన్స్లో కావచ్చు, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అండ్ మిషన్ లెర్నింగ్లో కూడా ఈ మ్యాథమెటిక్స్ యొక్క అప్లికేషన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రాంచ్ తీసుకురావడం అనేది జరిగింది. సో మీకు నేను గత 2 ఇయర్స్గా చెప్తున్నాను అన్నమాట, కంప్యూటర్ సైన్స్ తర్వాత ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ రోజున టాప్లో ఉంటుందో దాదాపు అటువంటి టాప్ బ్రాంచే ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ చదివితే మీరు ఎలా అయితే మీకు నచ్చినటువంటి ఫీల్డ్, అది ఏఎంఎల్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ కావచ్చు, ఎలా అయితే మీరు ఏ ఫీల్డ్కైనా వెళ్ళొచ్చో అలా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి స్టిల్ ఇప్పటికి కూడా చాలామంది సిఎస్సీనే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు అన్నమాట. ఎలా అయితే సిఎస్సీ చదివితే ఎటువైపు వెళ్ళొచ్చు, అంటే అన్ని ఏరియాస్ మనం టచ్ చేయొచ్చో, అదేవిధంగా ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నా కానీ కంప్యూటర్స్ సైన్స్ ప్లస్ మ్యాథ్స్ అవుతారు. కాబట్టి మీకు అన్ని ఏరియాస్లో మీకు మంచి స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఎంచుకోవడానికి మీకు ఒక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్లోనే ఏఎంఎల్ తీసుకున్నారు, లేకపోతే డేటా సైన్స్ తీసుకున్నారంటే ఆ ఏరియాకి రిస్ట్రిక్ట్ కాకుండా కంప్యూటర్ సైన్స్ అంటే కోర్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ లాగా మీకు 4 ఇయర్స్ తర్వాత ఒక ఆప్షన్ అంటూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు ఇక్కడ మ్యాథ్స్ యొక్క బేసిక్స్ సబ్జెక్ట్స్ అనేది చదువుతారు. కాబట్టి రేపు మీరు క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, సో ఇట్లా కొత్త కొత్తగా టెక్నాలజీ అయితే వస్తున్నాయో,
సో వాటి అన్నింటిలో కూడా ఈ యొక్క స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఈ బ్రాంచ్ని తీసుకోవడానికి మీరు భయపడద్దు. సో ఈ బ్రాంచ్ కూడా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి బ్రాంచ్, ఖచ్చితంగా మీకు మీకు ఎకనామిక్స్ సైడ్ కావచ్చు, డేటా సైన్స్ వైపు కావచ్చు, మిగతా అన్ని ఏరియాస్లో కూడా మీకు మంచి అవకాశాలు అనేది ఈ బ్రాంచ్ అయితే ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన స్కిల్స్ అనేది కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ బ్రాంచ్ అనేది మనకి కేవలం హైదరాబాద్లో ఒక సిఆర్రావు ఇన్స్టిట్యూషన్లోనే ఉంది కాబట్టి సో ఆ కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళొచ్చు, లేకపోతే కాలేజీ వెబ్సైట్లో వాట్సాప్ నెంబర్ ఉంది, నేను కూడా మీకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, వారి కాంటాక్ట్ అయ్యి ఆ ఫీజు వివరాలు తెలుసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.